మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు మంత్రులు. గ్రామాలను దత్తత తీసుకుంటామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే చండూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటానన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను మంత్రినని, పెన్షన్లు, ఇండ్లు, రోడ్లు వేయించేది తానేనని చెప్పారు. మిమ్మల్ని కూడా కాపాడుకుంటానన్నారు. చండూరు మున్సిపాలిటీలో ఎల్ రమణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి. నేను రమణ దత్తత తీసుకుంటాను. నేను నేను మంత్రిని. పెన్షన్లు, ఇండ్లు, ఈ రోడ్లు వేయించడం నేనే. అర్థమైందా? ఈ వార్డులన్నీ దత్తత తీసుకుంటున్నా. పెద్ద పని కాదు ఇది. మిమ్మల్ని కూడా కాపాడుకుంటాను. దేశానికి తెలంగాణ ఆదర్శమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ ను చూసి ప్రధాని మోడీ నేర్చుకోవాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ ప్రజలు కేసీఆర్ కావాలంటున్నారని తెలిపారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లొద్దనే మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ లో చేరారు. ఈ దేశంలో ఎక్కడైనా ఒక చోట ప్రజలు రెండు పూటల అన్నం తింటున్నారంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే తప్ప ఇంకెక్కడ కూడా లేదు భారతదేశంలో. అది కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు. ఒకవైపు చుట్టూన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ మాకు ఉండాలి, మా రాష్ట్రాల్లో కేసీఆర్ పథకాలు పెట్టండి, లేదంటే కేసీఆర్ దగ్గరికి మమ్మల్ని పంపించండి, మా రాష్ట్రం మమ్మల్ని తీసుకుపోయి ఆ తెలంగాణలో కలపండి అని చెప్పి అడిగిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా పల్లివెల చెక్ పోస్టు దగ్గర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ను ఆపారు పోలీసులు. ఎర్రబెల్లి వాహనంతో కాన్వాయ్ లో కూడా తనిఖీలు చేశారు. మంత్రి ప్రయాణిస్తున్న కారులో బ్యాగులను పరిశీలించారు పోలీసులు. గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.